नमस्कार वीटली प्रेक्षक स्वागत यह मन स्टूडियो अंतर्जातीय प्रमुख वैद्यु समाज सेवे लक्ष्य मुझे सागत संघ सेवकल पद्मश्री अवार्ड ग्रहीत समाज में पेदरक निर्मूलन पेदरक पेदरक कोसम संबंधी एट्ड सेव चय मुकोचे प्रमुख वैद्यु आये अंतर्जातीय स्थाई एनो वैद्य संबंधी प्रमुख वैद्य मीद अंटीद अध्ययन चुने प्रमुख व्यक्ति डाक्टर कूटकुप्पल सूर्यारा गारु मन तो आये प्रजा सेवे लक्ष्य प्रजा सेवे परमावधि आये मुझे सागत अनुनित्यम पेद सेव लमग्नम प्रतिनिध्यम एदो व्याधि पट आय दाँ संबंध अध्ययन चुनाव कूटकुप्पल सूर्यारा गारु मन स्टूडियो की रा चला अभिनंद विषय आये मन तो नमस्कार सर सूर्यारा गारु संबंध अटे प्रजल की एट सेवर अंत प्रस्तुत करोना समय में यह सेवल विषय मीद प्रेक्षकल की सूचन चस्कुम करोना अनेट व्याधि गुरी चपारे मानव चरत्र मुनू लेने विपत्त इवेला प्रपंच एदुर्कोंटुंदे क्रीस्तु पूर्व क्रीस तर्वात नेलगति मनं चेप्पुकुंटुन्नाम अदे विधंगा कोविड पूर्व कोविड तर्वात अन्नटुवंटि माटलु प्रपंचान्नि वदलकुंडा उंटे अनेदि ना भावना कारणं एंटंटे अमेरिका लांटि अग्र देशाल्लोने ई करोना वल्ल प्रती निमिषानिकि ముగ్గురు వ్యక్తులు మరణిస్తున్నారు అంటే ఒక డెవలప్డ్ నేషన్ ప్రపంచంలో ఆర్థిక పరంగా పరిశోధన పరంగా అనేక దేశాలకు దిక్సూచిగా ఉన్నటువంటి అగ్రరాజ్యం ఈవేళ కరోనా తాకిడికి అతలకోతం అయిపోతుంది ఇటలీ అయితే భౌగోళికంగా అంటే ఫ్రమ్ ద మ్యాప్ ఆఫ్ ద గ్లోబ్ తొలగిపోతుందా అన్న స్థాయిలో ఇటలీ ఉంది ఇంకా మిగతా దేశాలు చైనాలోనే మొట్టమొదటిది వుహాన్ లో డిసెంబర్ నెలలో ఈ వ్యాధి బయటపడడం ఈ వ్యాధి బయటపడినప్పటి నుంచి కూడా అసలు ఈ వ్యాధి సహజంగానే ఉత్పన్నమైందా లేదు ఇది బయాలజికల్ వార్వేపన లేదు దీన్ని ప్రయోగశాలలో ఉత్పత్తి చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఇది గాల్లోకి విడిచిపెట్టబడిందా ఈవేళ దిస్ ఇస్ ది మిలియన్ డాలర్ క్వశ్చన్ వరంగ చెప్పాలంటే అమెరికా చైనా రెండు దేశాలు కూడా ఒక దేశం మీద ఇంకొక దేశం దూషణ పర్వాలకు కూడా ఈ కరణ కారణమైంది ప్రపంచ ముఖ్యత్వం అలా ఉంది మన భారతదేశానికి వస్తే భారతదేశంలో జనవరి 30న మొట్టమొదటి కేసు మన కేరళలో కనిపించింది నేను జనవరి 22న హిందూ కరెస్పాండెంట్ నేను మా విలేజ్ వెళ్తే ఆయన ఏదైనా వార్త చెప్పండి సార్ అడిగితే నేను అన్నాను చైనాలో ఉన్నటువంటి వైరస్ అదేమీ ఒక చైనాకే పరిమితంగా ఉండదండి ఆ వైరస్ నేచర్ చూస్తే ఎందుకని దట్ ఇస్ ఏ మ్యూటెంట్ వైరస్ అంటాం మేము వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మ్యూటేషన్ మ్యూటేషన్ అంటే ఏంటంటే వైరస్ లో ఉన్నటువంటి జన్యు ప్రక్రియని మార్పు చేసుకున్నటువంటి వైరస్ అది దానికి ఎన్ని థియరీస్ వచ్చాయి బ్యాట్స్ నుంచి బ్యాట్స్ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ కని ఒక థియరీ బ్యాట్స్ నుంచి స్నేక్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ అని ఇంకొక థియరీ ఇంకా ఏంటంటే
SARS and CoV-2 अंटे नोवल करोना 2 ఈ రెండు కూడాను మ్యుటేషన్ చెందిన తర్వాత వచ్చినటువంటి వ్యాధే ఈ కోవిడ్ వ్యాధిని ఈ రకంగా మనకి కోవిడ్ మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి ఒక్కటి మాత్రం వాస్తవం ఈ వైరస్ సాలీనానండి అంటే సంవత్సరం తరఫునానండి లేదా ఈ గత మూడు మాసాల్లో ఉన్నటువంటి అనుభవాలు కానివ్వండి దీని వ్యాప్తి అత్యంత ప్రభావంతంగా అంటే హై వెలాసిటీ స్ప్రెడ్ అంటాం మేము అన్ ఎవరేజ్ 2.5 టు 3 పీపుల్ కి ది స్ప్రెడ్ అవుతుంది నిన్న మొన్నటి దాకా మన దేశంలో కూడా ప్రతి 4.5 రోజులకి డబుల్ కేసులు అయిపోతుండేవి అంటే 4.5 డేస్ బ్యాక్ ఉదాహరణకి దేశంలో ఒక 1000 కేసులు ఉంటే ఈ 4.5 డేస్ లో 2000 కేసులు అయిపోవడం ఇంత తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నటువంటి వైరస్ మనకి ఇటీవల కాలంలో వైద్య చరిత్రలో మనం చూడలేదు ఈ స్ప్రెడ్ కూడా ఏంటి దీన్ని విశ్లేషిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క లెక్కల ప్రకారం మనిషి మనిషికి మధ్యన కనీసం ఒక మీటర్ దూరం లేకపోతే అంటే భౌతిక దూరం లేకపోతే ఆ వ్యక్తులు మాట్లాడినప్పుడు కానీ అంటే పాజిటివ్ వ్యక్తులు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ పరిస్థితుల్లో డ్రాప్లెట్స్ అంటాం ఈ నోటి తుంపరల ద్వారా ఆ తుంపరలు ఎప్పుడైతే ఆరోగ్యవంతులకి చేరుతాయో చేరిన తర్వాత ఆ నాసోఫరెంజియల్ క్యావిటీలో ఎక్కువ కాలం నివసించి మ్యూకస్తో కలిసిపోయి ఆ తర్వాత హ్యూమన్ సెల్ని జంజు పదార్థంతో ఐక్యించింది దానిపైన కమాండ్ తీసుకుని హ్యూమన్ సెల్ శక్తితో ఈ కరోనా వైరస్ వేలాది లక్షలాది తన సంఖ్యను పెంచుకుంటూ పోయి ఆ తర్వాత ఒక సిద్ధాంతం ప్రకారం హిమోగ్లోబిన్ ని ఇది డిస్ట్రక్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ క్యారింగ్ తగ్గిపోయి లంగ్స్ లోకి ఆక్సిజన్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు న్యూమోనియా లాంటి భయంకరమైనటువంటి వ్యాధికి గురైపోయి హైపోక్సిమియా ఊపిరందక చనిపోవడం ఇంకా ఈ మధ్య వచ్చినటువంటి NEJM అంటే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వారి అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ మల్టిపుల్ ఆర్గాన్ మీద అంటే కిడ్నీని పాడు చేయడం అలాగే రక్తనాళాల్లో దోషం చేసి క్లాట్ ఫార్మేషన్ చేయడం అక్కడ దాక్కుండా బ్రెయిన్ కిల్లర్ రక్తనాళాల మీద కూడా ఎఫెక్ట్ ఇచ్చి స్ట్రోక్ రావడం మరికొందరు అయితే హార్ట్ అటాక్ రావడం ఇలా ఈ రోజున కరోనా వల్ల అందుకే మరణాలు అత్యంత డెవలప్డ్ నేషన్స్ లో కూడా నిమిషానికి 3 to 4 పీపుల్ చచ్చిపోతున్నారు అంటే దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వైరస్ మరి మరలాంటి దేశంలో థాంక్స్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీజీ అండ్ థ్యాంక్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క వ్యూహాల వల్ల వ్యూహం స్ట్రాటజీ వాట్ స్ట్రాటజీ ప్రివెన్షన్ స్ట్రాటజీ బికాస్ 99% ఆఫ్ గ్లోబల్ సైంటిస్ట్స్ 99% ఆఫ్ ద గ్లోబల్ లీడర్స్ దే హ్యావ్ బీన్ బ్రేకింగ్ దిర్ హెడ్స్ వారు తలలు బ్రద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్న విషయం ఏంటంటే నివారణ 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 ఎందుకు నివారణ మీద మనం ప్రాధాన్యం వహించాలండి అందుకే లాక్డౌన్ అన్నాం ఎందుకు నివారణ మీద మనం దృష్టి సారించాలి బికాస్ నివారణ అత్యంత చౌక ఉదాహరణకి నివారించలేకపోయాం
करोना रोगिनी इंटेंसिव केयर यूनिट मंदुलिच्ची मल्टिपल ऑर्गन फेल्यूर लेकुंडा कापाड़ी ऑक्सीजन अंदिंची वेंटिलेटर इच्ची इटुवंटि सेवलनी चेयालंटे आयन की कनीसं 2.5 लाख खर्चु अवुतुंदि इवला 135 करोड़ पापुलेशन भारत देशानिकि इंत पेद्द देशंलो కొన్ని వేల కేసులకి మనం ఇవాల చాలా ఆందోళన చెందుతున్నాం. చైనా లాంటి అగ్రదేశాలు కూడా కొన్ని వేల కేసులు వచ్చేసరికి వారి ఎకానమీ దెబ్బతిని ప్రపంచంలో ఇవాల చైనా తాలూకా పరిస్థితి దైనీయంగా తయారైంది. మనకి అటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాకుండా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని మనం కాపాడుకుంటూ ఇట్ ఇస్ ఏ ఫైట్ బిట్వీన్ లైఫ్ and livelihood. ఇంకొక చెప్పాలంటే కరోనా తో మరణిస్తాడా లేదు కరోనా వచ్చినటువంటి లాక్ డౌన్ లో అన్నపానీయాలు దొరక్క ఆకలితో మరణిస్తాడా? ఎ ఫైట్ బిట్వీన్ హంగర్ అండ్ కరోనా. ఇది ఒక కొత్త పరిస్థితిని ఈ ప్రపంచం ఫేస్ చేస్తుంది. అందుకే జర్మనీ దేశాల్లో लॉकडाउन व्यतिरेकिस्तू वेला जन रोड प्रभुत् आग्रह वेलिपिस्तुन्नारु. अमेरिका लांटि देशाल्लो अनेक मंदि गवर्नर्लु ट्रंप माट विनकुंडा मा स्टेट लो माकु वद्दु मेमु लेट अस हैव ए लिबरलाइज्ड लाइफ मा मानव हक्कुल्नि हरिंचोद्दु मीरु मेमु स्वेच्छगा जीविस्तां अनि चेप्पि अक्कड आंदोलन चेस्तुन्नारु. అయితే ఇక్కడ మోడీజీ గారు చెప్పినట్లుగా మానవ జీవన వ్యవస్థనే అంటే ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ మోర్ ప్రెషస్ దెన్ ద మనీ. ఆర్థిక వనరుల కంటే మానవ వనరు ముఖ్యమైనటువంటి సిద్ధాంతంతో మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు మరికొన్ని దేశాలు కూడా హ్యూమానిటీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఈ రోజున మనకి మానవ వనరులు మానవుని యొక్క ప్రాణాలను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కట్టడికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. చైనా దేశంలో డిసెంబర్ నెలలో బయటపడ్డది ఈ కరోనా వ్యాధి. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రాణానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మరి దీనిపై ఎందుకు వాళ్ళు చెరిల్ తీసుకోలేదు? ఎంత ముప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చినట్టారు? నేను ముందరే మీకు వినిపించున్నాను. చైనాలో కేసు వచ్చిన రోజునాడే నేను దాన్ని స్టడీ చేసిన తర్వాత డిసెంబర్లో మీకు చైనాలో కేసులు వచ్చాయి. జనవరి 22 నేను హిందూ పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఆ ఇంటర్వ్యూ చూద్దరు కానీ అందులో నేను ఒక మాట చెప్పాను. చైనా నుంచి వస్తున్నటువంటి ప్రయాణికుల్ని ఇతర దేశాలు ఎక్కడెక్కడైతే ఈ వ్యాధి దృతుగుందో ఆ ప్రయాణికుల్ని భారతదేశంలోకి ప్రవేశపెట్టే ముందు వారు ఆరోగ్యవంతులు ప్రయాణించిన తర్వాత ప్రవేశపెట్టండి. లేని పక్షంలో ఇది హైలీ కంటేజియస్ డిసీజ్. అంటే సిద్ధాంతాలు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సిద్ధాంతాల్లో అయితే ఈ డ్రాప్లెట్ బరువు కాబట్టి తొందరగా భూమి మీద చెరిపోతుందని, కొన్ని స్టడీస్లో అయితే ఇది కనీసం మీటర్ దూరం పైన ప్రయాణిస్తుందని ఈ వైరస్ చెప్పారు. కాబట్టి నేను ఆ రోజే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక సూచన చేశాను, ఉదాసీనత ఏమాత్రం కూడదని చెప్పి. అయితే ప్రభుత్వాలకు ఉన్న ప్రాధాన్యతలు వేరే ఉంటాయి. మన దేశంలో మరీ ఆలస్యం కాకపోయినా కొంతలో కొంత తొందరగానే మనం స్పందించాం. ఇట్లాంటి దేశాలు అయితే స్పందన లేకపోవడం వల్ల ప్రభుత్వం సెలవులు ఇస్తే ఆ సెలవుల్ని హాలిడేస్ లాగా భావించి పిక్నిక్లు వెళ్ళి క్లబ్బులకు వెళ్ళి పబ్బులకు వెళ్ళి ఆ దేశంలో ఆ జబ్బు వ్యాప్తి చేసుకున్నారు. మన దేశంలో
ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతంగా కరోనాని కట్టడి చేసినటువంటి దేశాల జాబితాలో మనం కూడా ముందు వరుసలో ఉన్నాం. కాకపోతే ఈ వైరస్ నేచర్ మూలంగా ఈ ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ పెద్ద ప్రశ్న సమస్య మన ముందు ఏంటంటే ఎంత కాలం లాక్డౌన్ మనం కంటిన్యూ చేస్తాం, ఎంత కాలం అసంఘటిత కార్మికులకి పని లేకుండా వారికి బోను పెడతాం కూర్చోబెట్టి, ఎంత కాలం మనం ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని మనం చేయగలం, ఇది పెద్ద ప్రశ్న. దీనికి నా దగ్గర ఉన్న పరిష్కారం ఏంటంటే నేను గత 3 దశాబ్దాలుగా అనేక వైరస్ల మీద నేను అధ్యయనాలు చేస్తున్నాను. కింగ్ జార్జ్ హాస్పిటల్లో హెపటైటిస్ బి మీద నేను పనిచేశాను, సిఎంసి వెల్లూరులో హెచ్ఐవి మీద నేను వర్క్ చేశాను. నేను నాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే ఈ కరోనా వైరస్తోనే మనం కనీసం మరొక ఏడాది కాలం తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించాలి. ఆ తర్వాత కూడా పోటెంట్ వ్యాక్సిన్ కానీ లేదు ఈ వైరస్ని ఇన్యాక్టివేట్ చేసినటువంటి మందులు కానీ లేదా ఈ వైరస్ని చంపిన మందులు కానీ వచ్చేంత వరకు కూడా మనకు ఈ మరణాలు పెరగవచ్చు. కాకపోతే ఎప్పుడైతే మనం కనీసం 50% ఆఫ్ యూత్ని, ఎందుకంటే యూత్లో కరోనా వ్యాప్తి చాలా తక్కువ అని చెప్పి అనేక దేశాల్లో తేలింది, మరణాలు కూడా మనం ఒకవేళ ఈవేళ చీరలో తీసుకున్నా లేదా ఇట్లీలో తీసుకున్నా వృద్ధుల్లో ఎక్కువ మరణాలు జరిగాయి. డయాబెటీసు, హైపర్ టెన్షను, హెచ్ఐవి ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి కో మార్బుడీ అంటాం మేము. కో మార్బుడీ అంటే ఇతరత్ర జబ్బుల వారిలో మరణాలు జరిగాయి. ఈ వృద్ధాప్యం అనేటటువంటిది మన దేశానికి ఇతర దేశాలకి తేడా. ఓ జపాన్లో అంటే 70 ఏళ్ళ దాకా వృద్ధులు అంటే ఒప్పుకోడు ఆయన, చీరలో కూడా 70 దాటి వృద్ధులు అంటారు. మన భారతదేశంలో 60 దాటితే తనకు తానే వృద్ధుడిగా ప్రకటించుకుంటాడు ఇక్కడ. కాబట్టి మన దేశంలో వృద్ధాప్యం వేరే, ఇతర దేశంలో వృద్ధాప్యం వేరే. ఏదైనప్పుడు కూడా యువకుల్ని కొంతమందిని మనం సమాజంలోకి విడిచిపెడితే వారిలో హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఈ వైరస్ తక్కువ శాతంలో వారికి సోకితే యాంటీబాడీస్ తయారవుతాయి. యాంటీబాడీస్ తయారైన తర్వాత వారికి వ్యాధి వారికి రాదు, సజీవంగా ఉంటారు. కానీ వారి నుంచి ఎవరికైనా సరే కాంటాక్ట్ ఉంటే వారికి వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకనే ఈవేళ సాక్షాత్తు భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ అధ్యయనాలు తేలింది ఏంటంటే మన దేశంలో రమారమి 68% వ్యక్తుల్లో ఇప్పటికే యాంటీబాడీస్ ఫార్మ్ అయి ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ అసిమ్టమాటిక్ క్యారియర్స్, అంటే వాడికి దగ్గుండదు, తుమ్ములు ఉండవు, జ్వరం ఉండదు, నీరసం ఉండదు. కానీ ఆయన పరీక్ష చేస్తే ఆయన కరోనా పాజిటివ్ రావచ్చు. అటువంటి వాళ్ళు సమాజంలో కలిసి తిరుగుతున్న నేపథ్యంలో ఎవరి వల్ల వ్యాధి వచ్చి హెల్దీ పర్సన్కి వ్యాపిస్తుంది తిరిగినటువంటి పరిస్థితుల్లో నేను ఓ గొడుగు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాను. ఎందుకు ప్రవేశపెట్టానంటే ఈ వ్యాధి నివారణకి 4S ఫార్ములా. మొట్టమొదటిలో నేను ఒక గత 90 రోజుల్లో దీన్ని ప్రచారం చేస్తున్నాను. వాట్ ఈస్ దిస్ 4S ఫార్ములా? ఫస్ట్ S ఏంటంటే సెల్ఫ్ ఐసోలేషన్, స్వీయ నియంత్రణ, ఎవరికి వారు ఇంట్లో ఉండండి. 2S ఏంటంటే సోషల్ డిస్టెన్స్, దాన్నే నేను ఇప్పుడు ఏమంటాను భౌతిక దూరం అంటాను నేను, 1 మీటర్ భౌతిక దూరం పాటించండి. 3S ఏంటంటే శానిటైజేషన్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ అట్లీస్ట్ ఫర్ 30 సెకండ్స్, 30 సెకండ్లు మీ చేతులు పదే పదే సబ్బుతో శుభ్రంగా, ముందు అరచేతులు, తర్వాత చేతుల లోపల, ఆ తర్వాత బొటన వేళ్ళు, ఆ తర్వాత మిగతా వేళ్ళు, ఆ తర్వాత మోచే వరకు కూడా సబ్బుతో
కడుక్కొని రన్నింగ్ ట్యాప్ కింద హ్యాండ్స్ వాష్ చేసుకుంటే ఒకవేళ కరోనా వైరస్ చేతి మీద ఉన్నప్పుడు కూడా చచ్చిపోతుంది ఈ రన్నింగ్ వాటర్ లో కొట్టుపోతుంది దాని బదులు శానిటైజర్ వాడితే 90% మాత్రమే రక్షణ ఉంటుంది కారణం ఏంటంటే ఆ చచ్చిపోయిన వైరస్ అక్కడే ఉంటది హ్యాండ్స్ పైనే ఉంటది అది కాబట్టి హ్యాండ్స్ వాష్ చేయండి వాట్ ఇస్ ద ఫోర్త్ ఎస్ నాలుగు ఎస్ ఏంటి నాలుగు ఎస్ ఏంటంటే సరౌండింగ్ షుడ్ బి క్లీన్ మీ ఇల్లు మీ పరిసరాలు పరిశుభ్రత అంటే బ్రాడ్ గా చెప్పాలంటే నాలుగు ఎస్ స్వచ్ఛ భారత్ ఈ నాలుగు ఎస్ ఫార్ములా మనం ఫాలో అయితే చాలా వరకు ఈ వ్యాధి నుంచి మనం కాపాడుకుంటాం అయితే ఈ నాలుగు ఎస్ లో ఫస్ట్ ఎస్ అంటే సెల్ఫ్ ఐసోలేషన్ మీకు మీరు మీ చేతుల్లో ఉన్న పని అది మూడు ఎస్ ఏంటి శానిటైజేషన్ సబ్బు చేతులు కడుక్కోవడం అది మీ చేతుల్లో ఉంది కానీ మధ్య ఎస్ చూసారు కదా సామాజిక దూరం పాటించడం భౌతిక దూరం పాటించడం నా ఒక్కడి వల్ల కాదు ఎవరొకరి వల్ల కాదు ఎదుటివాడు మనకు సహకరిస్తే అవుద్దది అలా కాకుండా అయ్యా దూరంగా ఉన్నామని చెప్తే ఆయన కోపం వస్తుంది అందుకని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరాను ప్రపంచ ఆరోగ్య సంస్థకి నేను ఈ సజెషన్ తెలియపరిచాను అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ సూచన చేశాను అందరూ గొడుగులు ధరిస్తే మీరు గొడుగును పరిశీలించండి గొడుగు రేడియస్ అంటే ఒక గొడుగు రెండో పక్క గొడుగు పెట్టుకుంటే మధ్య దూరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మీటర్ నుంచి మీటర్ పైనే ఉంటుంది కాబట్టి ఈ గొడుగు వల్ల మీకేంటి ముందు నుండి రక్షణ పక్క నుండి రక్షణ ఈ వైపు రక్షణ వెనక కూడా వచ్చేవారు మీ మీద పడిపోరు రక్షణ అంటే చుట్టూ కూడా లక్ష్మణ రేఖలాగా మీకు రక్షణ కవచం ఏర్పడుతుంది ఈ సిద్ధాంతానికి పేటెంట్ అప్లై చేసినప్పుడు వాళ్ళు దీన్ని నామకరణం చేయమన్నారు దీన్ని కూటికుప్పల అంబరెల్లా ప్రిన్సిపల్ నామకరణం కూడా చేయడం జరిగింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక భారతీయ వైద్యుడు కరోనా లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ వ్యాప్తి నిరోధానికి భౌతిక దూరం పాటించడానికి శాస్త్రీయంగా దీని ఆచరణలో పెట్టడానికి ఈ గొడుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం ఈ గొడుగు సిద్ధాంతం వెరీ సింపుల్ వెరీ సైంటిఫిక్ ఫ్రెండ్లీ యూజ్ అండ్ యాక్సెప్టబుల్ టు ఎవరీబడి ఎందుకంటానంటే నేను అత్యంత సామాన్యుడి నుంచి అత్యంత కోటీశుడి వరకు కూడా ప్రతి ఇంట్లో కూడా గొడుగులు ఉంటాయి మన సాంప్రదాయంలో పెళ్లి అయినప్పుడు కూడా ఒక గొడుగు ఇస్తారు మనకి అత్తవారు ఎందుకని ఆ గొడుగుకి అంత రక్షణ ఉంది రెండోది నేనేం చేశానంటే నేను ప్రవేశపెట్టినటువంటి గొడుగులకి ఆ క్యాన్ పై అంటాం కదా గొడుగు పైన ఉన్నటువంటి క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ ఒరిజినల్గానే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు పైన సాధారణంగా స్కాచ్ షీల్డ్ అని దాంతో ట్రీట్ చేస్తారు లోపల అక్రిలిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తారు దీనికి తోడు నేను ఏం చేశానంటే యాంటీవైరల్ లిక్విడ్తో దీనికి ట్రీట్మెంట్ చేయించాను అందుకారణం చేత దిస్ ఇస్ ది ట్రిపుల్ లేయర్ సేఫ్టీ అంటాను దీన్ని నేను ట్రిపుల్ లేయర్ సేఫ్టీ అంటే మూడు దశల సేఫ్టీ మీకు అంబ్రెల్లా వేసుకుంటూ వస్తుంది కాబట్టి సామాన్య ప్రజానికే నేను కోరేది ఏంటంటే మనకి కనపడినటువంటి శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం ఈ కరోనా అనేటువంటిది కనపడిన శత్రువు మనకిది అలాంటప్పుడు ఆ శత్రువు ఏ బాణం వేస్తాడో ఏ బల్లు విసురుతాడో మనకు తెలియదు కాబట్టి సైనికుడి చేతిలో ఉన్నటువంటి డాలు మాదిరి ప్రతి పౌరుడి చేతిలో ఒక అంబ్రెల్లా ఉంటే ఆ తుంపరు కానీ తుమ్ము కానీ దగ్గు కానీ మీకు దగ్గు వచ్చినా మీరు అడ్డం పెట్టుకోవచ్చు గొడుగు ఎదుటివారికి దగ్గు తుమ్ము వచ్చినా ఆయన అడ్డం పెట్టుకోవచ్చు గొడుగు తద్వారా మనకి కరోనా వ్యాప్తిని మనము సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు డాక్టర్ గారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల్ని అనేక కన్ఫ్యూజ్ చేస్తూ వ్యాధి ఉన్నవాళ్ళు మాత్రం మాస్క్ వాడాలని వ్యాధి లేని వాళ్ళు మాస్క్ వాడక్కర్లేదని అనేక కన్ఫ్యూజన్ల మధ్య ఈ వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారో మరి కన్ఫ్యూజ్ చేశారన్నది ఒక వాస్తవం
అయితే ప్రస్తుతం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బయటికి రావాలన్నారు దీనికి ఏ కారణం చేత కేంద్ర ప్రభుత్వం అలాగా చెప్పాల్సి వచ్చింది డాక్టర్ తెలిసి అంత ఈ మూడు మాసాలు అయ్యింది ఈ వైరస్ గురించి తెలిసి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాంటెడ్ గా ప్రజల్ని కన్ఫ్యూజ్ పెట్టడం కూడా కాదండి ఎందుకంటే ఈ వైరస్ మొదట్లో ఒక మీటర్ దాటి ప్రయాణం చేదన్నారు మళ్ళీ మరికొన్ని అధికారిక సంస్థలు ఏమన్నాయి ఇది గాలిలో కూడా అంటే స్ప్రెడింగ్ బై ఎయిర్ అదర్వైజ్ కాల్డ్ ఇట్ ఈస్ హావింగ్ ఎయిర్ స్ప్రెడ్ అన్నారు అయితే ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఏ గొప్ప రెండు వైద్య సంస్థలకి అంటే సిడిస్ అట్లాంటి యుఎస్ఏ కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఐసీఎంఆర్ కానీ ఇతర ఒక హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులకు కానీ కరోనా పైన ఏకాభిప్రాయం లేదు రీజన్ ఏంటంటే ఈ వైరస్ బిహేవియర్ని అందుపట్టలేకపోతున్నాం మా అందరికీ ఉన్నటువంటిది లిమిటెడ్ సమాచారం అతి తక్కువ సమాచారం దానిలో మాత్రం మరి తప్పకుండా ప్రజలు మాస్కులు ధరించుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి అన్నది నిర్ధారణమైంది ఎందుకని ఈ కరోనా బిహేవియర్ ని మనం అసెస్ చేయలేకపోతున్నాం ఇంకొకటి ఏంటి ఎదుటివాడికి ఏముందో తెలియదు రీజన్ ఏంటి లక్షణాలు లేకుండా కూడా ఇవేళ మనకు సమాజంలో లక్షణాలు లేనటువంటి రోగులు లక్షణాలు ఉన్న రోగులు పాజిటివ్ రోగులు నెగిటివ్ రోగులు నెగిటివ్గా ఒక 21 డేస్ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ అయినటువంటి రోగులు ఇది పరిస్థితి ఈ కన్ఫ్యూజన్లో ప్రభుత్వాలు కూడా తలమునకలే ఉన్నాయి కనీసం మనకి ఒక పీరియడ్ అంటే దాన్ని ఏమంటారు ఈ వైరస్ తాలూకు జీవన క్రమం ఎంతవరకు ఉంటుంది ఒకప్పుడు ఏమన్నారు ఇది బయటపడిన తర్వాత ఒక గంట నుంచి రెండు గంటలు చచ్చిపోతుందని చెప్పారు ఎండలో ఉంటే ఒక 20 మినిట్స్లో చచ్చిపోద్దని చెప్పారు తర్వాత ఏమన్నారు ఇది మ్యూకస్లో ఉన్నా ఉమ్మిలో ఉన్నా అలాంటప్పుడు కొన్ని రోజులు దాకా ఉండొచ్చు అన్నారు కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు కూడా దీని లైఫ్ ఉంటుందని చెప్పారు మూడు నెలల ముందు నేను చెప్పాను రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా రోడ్ల మీద ఉమ్మి ఎవరు వేస్తే ఫైన్ అయ్యండి అని చెప్పి ఐ రియలీ థ్యాంక్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీ హాజ్ ఇంపోజ్డ్ ఫైన్ ప్రజలు ఎవరైనా రోడ్ల మీద వేస్తే ఫైన్ వేస్తామని చెప్పి నిర్ణయానికి వచ్చారు వాళ్ళు నేను ప్రజలను కోరేది ఏంటంటే మన బిహేవియర్ వల్ల ఎదుటి వారికి నష్టం జరగకూడదు ఈ మధ్య ఒక ఆఫీస్కి వెళ్ళాను నేను మిట్లు ఎక్కడ చూసినా సరే మిట్లు నిండా కూడా ఉమ్ములు 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 గోడ మూలలో ఉమ్ములు ఉమ్మడం అనేటటువంటిది సంస్కారహీనం ఉమ్మి ఎవరి ద్వారా మింగిస్తే ఆరోగ్యమే అనారోగ్యమేం కాదు కాబట్టి బయటకు ఉమ్మలేడు మంచిది కాదు అంతేగాని ప్రభుత్వాలు కన్ఫ్యూజ్ చేయడం కాదండి మనకు వస్తున్నటువంటి సైంటిఫిక్ డేటా బట్టే ప్రజలకు ప్రభుత్వాలు సలహాలు ఇస్తాయి కాబట్టి ప్రభుత్వం తప్పడం మంచిది కాదు పాత వైరస్ అంటున్నారు కదా జనరల్గా వైద్యులందరూ కూడా ఈ కోవిడ్-19 అనేది ఈ నామకరణం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే 19 కోవిడ్-19 అనేది నామకరణం అంటే కోవిడ్ అంటే అర్థం ఏంటంటే కరోనా వల్ల వచ్చినటువంటి వ్యాధి పేరు కోవిడ్ సో కరోనా ఇన్ఫెక్షియస్ డిసీజ్ దట్ ఈస్ కాల్డ్ కోవిడ్ వై 19 ఈ కరోనా మొట్టమొదటి 2019లోనే చైనాలో అది డెవలప్ అయింది కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి వైరస్ కాబట్టి దాన్ని కోవిడ్-19 చెప్పారు బట్ సైంటిఫిక్గా ఏమంటున్నారు ఇది సార్స్ వచ్చి ఉన్నటువంటి మ్యూటేషన్ కాబట్టి సార్స్ కో-2 ఈజ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ కోవిడ్ డిసీజ్ అని చెప్పారు ఈ నామకరణాలతో మనకు పెద్ద ప్రయోజనం లేదండి ఎందుకంటే ప్రజలకి
వ్యాధి రావడం వ్యాధి తగ్గడం వ్యాధి లేని మందులు రావడం వాక్సిన్ రావడం అది కోరుకుంటారు కాబట్టి శాస్త్రీయంగా ఇవాల్ దిన మనం కోవిడ్ వ్యాధి అంటున్నాం మీరు ఒక పద్మశ్రీగా అనేక దేశాలు తిరిగారు అనేక వ్యాధుల మీద కూడా అనేక ఇచ్చేశారు పరిశోధనలు చేశారు ఎయిడ్స్ వ్యాధి కూడా అంటువ్యాధి కాదంటూ అనేక ప్రాంతాల్లో మీరు సంచరించిన రోజులు కూడా ఉన్నాయి దానికి మీరు అనేక దేశాల అభినందనలు కూడా పొందారు అయితే ఈ కరోనా వ్యాధి అంత ఉందంటారా లేదంటే వచ్చే రోజుల్లో ఏ విధంగా అది రూపాంతరం చెందుతుందనే విషయం మీద మీరు ఏదైనా పరిశోధన చేయడం గానీ చేస్తున్నారని అనుకోవచ్చా చాలా సంతోషం అండి మీరు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు ప్రపంచ చరిత్రలో ఆదికాలపు మరణం నుంచి ఇవాళ నవనాగరిక మానవుడి వరకు కూడా అనేక వైరస్లు పుట్టాయి ఒకప్పుడు ప్రపంచాన్ని మసూచికం అతలాకుతలం చేసింది ప్లేగు అతలాకుతలం చేసింది నిన్న మొన్నటి రోజుల్లో సార్స్ ఎబోలా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఎందుకంటే ఈ వైరస్లన్నీ కూడా రెస్పిరేటరీ డిసీజ్ని కాజ్ చేసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వైరస్లు ఇవన్నీ కూడాను ఈవేళ తర్వాత మనం చూసినటువంటి నిఫా వైరస్ మీరు అన్నట్టుగానే 82 ప్రాంతాల్లో ప్రపంచాన్ని వణికించి మరణ వాంగ్మూలం అని పేరు తెచ్చుకున్నటువంటి ఎయిడ్స్ వైరస్ హెచ్ఐవి ఇవన్నీ కూడా కాలక్రమేణా మానవుని మేధస్సు దగ్గర తల వంచాయి ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మేము డెత్ సెంటెన్స్ అనేవాళ్ళం మొదటి రోజుల్లో అలాంటి ఎయిడ్స్ కూడా ఇవాళ సమర్థవంతమైనటువంటి మందులు వచ్చేసాయి 30 రూపాయలు ఖర్చు పెడితే రోజుకి ఎయిడ్స్ రోగి 80 వేలు బతకొచ్చు కానీ ఆ రోజుల్లో అంటే మీరు అడిగారు కాబట్టి చరిత్ర చెప్తాను నేను అమెరికాలో ఉండే రోజుల్లో ఎయిడ్స్ రోగులకి కనీసం ఫ్లాట్ అతికిచ్చేవాళ్ళు కాదు ఎయిడ్స్ రోగులు వాడినటువంటి టెలిఫోన్ని డిస్పోజబుల్ ఫోన్ల కింద వాడేవారు రాకర్సన్ అనేటటువంటి ఒక స్టార్ మన భారతదేశంలో ఒక అమితాబ్ బచ్చన్ లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మెగా స్టార్ చిరంజీవి లాంటి పేరు ఉన్నటువంటి గొప్ప స్టార్ రాకర్సన్ హాలీవుడ్ స్టార్ అతనికి హెచ్ఐవి వచ్చిందని తెలిసి ఆయన ఎక్కిన విమానంలో మిగతా అంటే ఆయనతో పాటు ప్రయాణించిన తోటి ప్రయాణికులందరూ కూడా విమానం దిగిపోయారు సంచలన వార్త అమెరికాను కుదిపేసింది అలాగే నేను బెడ్రూమ్లో ఉండేటప్పుడు చూశాను నేను డాక్టర్లు కూడా హెచ్ఐవి రోగి వార్డుకి వెళ్ళడానికి భయపడిపోయేవారు 87 నవంబర్ నెలలో నేను బ్రిటన్లో ఉన్నప్పుడు నా క్యూరియాసిటీ కొద్దీ హెచ్ఐవి రోగుల వార్డు చూపమని అడిగితే ఒక డాక్టర్ గారు చెప్పారు కదా అక్కడ స్టాఫ్ నర్స్ ఉంటారండి వాళ్ళు చెప్తారన్నారు వాళ్ళని అడిగితే వారు అడిగారు నన్ను డాక్టర్ ఆర్ యూ డేర్ ఎనఫ్ టు గో టు ద వార్డ్ అంత ధైర్యం ఉందా నీకు వార్డుకి వెళ్ళండి అన్నారు నాకు ఎందుకు ఆశ్చర్యం వేసింది కానీ ఒక్కటి గమనించాను నేను యూరోపియన్ కంట్రీస్లోనూ అమెరికా లాంటి దేశాల్లో ప్రాణం అంటే భయం 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 వాళ్ళకి మనంత ధైర్యం లేదు వారికి ఆ 2 టవర్స్ న్యూయార్క్లో బిల్ లాడెన్ దాడి చేసిన తర్వాత ఆ టవర్స్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మానసిక రుగ్మతల్ని పరిశోధన చేస్తే కొన్ని సంవత్సరాల దాకా 3-4 ఏళ్ళ వరకు కూడా వారు కోలుకోలేకపోయారు అనేక మంది రోగ్రస్తులు అయిపోయారు అలాగే ఫినిక్స్ యూనివర్సిటీ అమెరికాలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ భౌతిక దూరం ఎలా పాటిస్తారు మీరు అని ఒక అధ్యయనం చేస్తే 40% అమెరికన్లు ఈ భౌతిక దూరం పాటించడం మాకు గందరగోళంగా ఉందండి అని చెప్పి సైకలాజికల్ పెర్ప్లెక్సిటీ అంటాను నేను అంటే మానసిక రోగ్రస్తులు అయిపోయినారు అలాంటి హెచ్ఐవి లాంటి జబ్బు మరి సైన్స్లో వచ్చినటువంటి పరిశోధనల ఫలితాల వల్ల ఈవేళ ఒక మధుమేహ వ్యాధి వస్తే ఎలాగైతే మందులు వాడి జీవిస్తున్నారో
ఓ ఆస్తమా రోగి ఎలాగైతే మందులవాడు జీవిస్తున్నాడో ఓ బీపీ రోగి ఎలాగైతే మందులవాడు జీవిస్తున్నాడో అలాగే హెచ్ఐవీ రోగి కూడా మందులవాడు జీవిస్తున్నారు ఎందుకు చెబుతున్నానంటే నేను నా గత 30 ఏళ్ల వైద్య పరిశోధన చరిత్రలో గాని ఒక వైద్యుడిగా నేను చేస్తున్న సేవల నిపజ్యంలో గాని వైరస్లు కొత్త కొత్త వ్యాధులు వస్తుంటాయి మనకు ఉన్నటువంటి శక్తితో దాన్ని మనం తప్పకుండా పరిష్కారం కనుగొంటాం ఇటువల ఎందుకు పెరిగిపోతున్న ఈ వ్యాధులు అంటే ప్రధాన కారణం ఏంటంటే మానవునికి గ్రీడినెస్ పెరిగిపోయింది అంటే మనిషిలో స్వార్థం పెరిగిపోయింది భూమి మీద ఉన్న ప్రతి జీవిని కూడా ఆహారంగా చూసుకునే అలవాటు వచ్చింది మానవులకి ఎప్పుడైతే మీకు జీవ పరిణామ క్రమంలో ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద క్రియేచర్స్ ఆన్ ది ఎర్త్ అంటాను నేను అంటే జీవ పరిణామ వైవిధ్యం జీవ పరిణామ సమతుల్యం ఎప్పుడైతే పాటించడం కుదరదో అప్పుడు సర్వసాధారణంగా రకరకాల వైరస్లు పుట్టుకొస్తాయి కాబట్టి మానవుడు ఏమనుకోవాలంటే నా తోటి ప్రాణుల్ని నేను కప్పల్ని లేదా పావుల్ని లేదా బల్లుల్ని అవి కూడా ప్రాణులే వాటిని కూడా బ్రతకనిస్తాను నేను వాటిని కూడా చూస్తాను ఇవి ఊహాన్ ఏం జరిగిందండి ఊహాన్ యొక్క నాన్ వెజిటేరియన్ మార్కెట్లో భూమి మీద సంచరిస్తున్న ప్రతి జీవిని అక్కడ అమ్మకాన్ని పెడతారు దాన్ని కొనుక్కొని చైనాలో దాన్ని తినడం ప్రారంభించారు అక్కడే మీకు ఊహాన్లోనే మొట్టమొదటి కేసులు డెవలప్ అయినాయి మీకు అదే కాదు మీకు నిఫా వైరస్ తర్వాత ఈ గబ్బిలాలను తిన్నటువంటి వారిలో వచ్చిన వైరస్లు ఒక రకంగా భారతీయ సంస్కారం భారతీయ సాంప్రదాయం భారతీయుల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఐఎమ్ నాట్ అగ్రెస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తప్పకుండా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా ప్రోటీన్ వాల్యూ ఉంది చాలా మంచి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉన్నాయి కానీ ఆ వండి తినే విధానంలో సమస్యలు నేనేమన్నాను అక్కడ రా ఫుడ్ తినేస్తారు మీకు చైనాలో నేను చైనాలో ముఖ్యంగా బీజింగ్లో ఉన్నాను చాలా కాలం నేను అక్కడ కొన్ని ప్రాజెక్టులు చేశాను నేను కల్లారా చూశాను మనం ఏదో జాంకాయ తీసుకుని కొరుకు తినేసినట్టుగా వాడు కప్పన పడుకుని కొరుకు తినేస్తాడు వాడు మీరు ఆలోచించండి అది ఎంత అంటే ఒకవేళ దానికి వైరస్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అది పరిశుభ్రం కాకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది అది మీకు అంతెందుకు ఎయిడ్స్ వైరస్ కూడా కోతుల నుంచి మానవులకు వచ్చింది ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్ అక్కడి నుంచి మానవులకు వచ్చింది అది అందుకారణం చేత చాలా వ్యాధులు యానిమల్స్ నుంచి అంటే పెట్ యానిమల్స్ కావచ్చు వైల్డ్ యానిమల్స్ కావచ్చు సందర్భాల్లో అవి హ్యూమన్ బీయింగ్స్ మీదకి దాడి చేస్తున్నాయి కాబట్టి నేనేమంటానంటే నేను దయచేసి ప్రతి మనిషి కూడా భూ వాతావరణం వేడెక్కకుండా ప్లీజ్ ప్రొటెక్ట్ ద నేచర్ ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ ఎర్త్ ప్లీజ్ ప్రొటెక్ట్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్ కొండలు దవ్వేసి కొండలో వస్తున్నటువంటి వన్య ప్రాణులను చంపేసి కొండలో ఉన్నటువంటి పశువుల్ని జీవరాశుల్ని నాశనం చేస్తుంటే సమతుల్యం ఎప్పుడైతే మీకు దెబ్బతిన్నదో అప్పుడే మీకు మానవుడి మేధస్సుని కూడా చిన్నాభిన చేసినటువంటి జీవులు పుడుతున్నాయి మేము ప్రపంచ సంస్థతో కలిసి సీతంపేటలో మలేరియా కారణాల మీద పరిశోధన చేశాం చేస్తే అక్కడ దోమలు ఒక ప్రత్యేకమైనటువంటి దోమలు అక్కడ తయారైనాయి కారణం ఏంటి ఆ అడవుల్ని దవ్వేశారు మైన్స్ కింద బాక్సైడ్ గురించని మరికొన్ని ఈ ఖనిజాల గురించని ఈ అడవులను దవ్వేశారు ఎప్పుడైతే అడవులను దవ్వేశారో ఆ అడవుల్ని ఆవాసం తీసుకున్నటువంటి అనేక జీవులు చచ్చిపోయినాయి అక్కడ పక్షులనండి పురుగులనండి పౌలనండి లేకపోతే కొన్ని కొన్ని చచ్చిపోయినాయి అవి భూమి మీద ప్రకృతి యొక్క గొప్ప సూత్రం ఏంటంటే ఎంతకాలం అయితే సర్వప్రాణుల్ని మన ప్రాణంలా చూసుకుని మనం కాపాడుతామో అప్పుడు మన కొత్త జబ్బులు రావు అలా కాకుండా నేనే ఈ భూతలానికి రాజుని అని ఎప్పుడైతే అతను విర్రవీగి
గ్రీడియంట్ అన్న గ్రీడియంట్ ఏంటి ఒక రకమైనటువంటి అది వ్యాధి గ్రీడినెస్ అది ఉన్నంత కాలం ఈ జబ్బులు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం ఈ కోవిడ్ ఈ ఎంత కాలం ఉంటుంది అంటే ఇంత వేరంగా మనం చెప్పలేం కారణం ఏంటంటే పొట్టింట వ్యాక్సిన్ రావాలి మందులనే రావాలి లేదా 50% ప్రజానేకానికి హర్డ్ ఇమ్యూనిటీ రావాలి అప్పుడు దాకా కూడా మనకి ఈ కోవిడ్ తో సమస్యలు ఉన్నాయి కాకపోతే ఒక్కటి చెప్తాను మీకు నేను విజయం ఎప్పుడు మనదే ఆ విజయం వచ్చే వరకు మన ప్రాణాలను మనం ఐ రిపీటెడ్లీ సే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మన చేతల్లో ఉంది చేతులు అంటే పరిశుభ్రత చేతులు అంటే మనం చేసే పనులు అనవసరంగా ధూమపానం చేయడం రేయింబోలు మద్యపానం చేయడం కనబడిన ఐవి డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ చేతలు ఇవి లేనంత కాలం ఆరోగ్యంగా ఉంటాం సురేరా గారు ఇప్పుడు భౌతిక దూరం ఒకటే మార్గం అని చెప్తున్నారు ప్రపంచ దేశం మార్గం చెప్పడం కాదండి మనకు నివారణ మార్గాల్లో భౌతిక దూరంకి చాలా ప్రాధాన్యత ఉన్నది అయితే భౌతిక దూరంకి వచ్చేసరికి అత్యధిక పాపులేషన్ ఉన్న ఇండియాతో పోలిస్తే ఇతర దేశాల్లో పాపులేషన్ చాలా తక్కువ వాళ్ళ గృహ సముదాయాలు కూడా దూరం దూరంగా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ వ్యాప్తి చెందడానికి మనకి వ్యాప్తి చెందపోవడానికి కారణం ప్రత్యేకించి ఏమంటారు అంటే మనకున్నటువంటి పరిశోధనల్లో తేలింది ఏంటంటే ఒక జామా జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కానీ లాన్సెట్ కానీ ఇటీవల కాలం సిద్ధాంతాలు చూస్తే భారతీయులకి మన జన్యు వ్యవస్థ ప్రత్యేకమైన వ్యవస్థ మన జన్యువులు కూడా వ్యాధులపైన పోరాడినటువంటి శక్తి ఉన్నటువంటి జన్యువులు అంతేకాకుండా ది ఇమ్యూనిటీ ఆఫ్ ద ఇండియన్స్ ఈజ్ వెరీ పొటెంట్ మీరు అన్నారు బౌద్ధ దూరం ఒక్కటి మాత్రం అంటలేదు బౌద్ధ దూరం కూడా అందులో భాగం అని చెప్తున్నాను నేను మీరు చెప్పినట్టే ఇతర దేశాల్లో దూరంగా ఉండొచ్చు రెండోది అక్కడ పరిశుభ్రత ఎక్కువ అండి ఎక్కువ పరిశుభ్రత అనేది ఏం జరుగుతుందంటే మన బాడీ తాలూకా వ్యాధులపైన పోరాడిన శక్తిలో కొంత మనకు తక్కువైపోద్ది ఒకప్పుడు మీకు అమెరికాలో నిరంతరం కూడాను అల్ట్రా మోడర్న్ పౌడర్ తాగేవారు అంటే ఏంటి గోధుమ పౌడరు లేకపోతే రైస్ పౌడరు అన్ని పౌడర్లే దాంతో చాలామందికి వాళ్ళకి ఏం జరిగింది పెద్ద పేగులు క్యాన్సర్లు మరికొందరులోనేమో మోషన్ కానీ కాన్స్టిపేషన్ వచ్చింది అప్పుడు పరిశోధనలు ఏం తెలిసింది ఫైబర్ ఉండాలయా ఫుడ్లో ఫైబర్ లేకపోతే ఆరోగ్యం బాగుండదు ఫైబర్ ఉంటే మీ క్యాన్సర్ రావని పరిశోధనలు చెప్పగానే తీసిన తొక్కులన్నీ మళ్ళీ పొడిలో కలిపి తినడం ప్రారంభించారు కాబట్టి యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి వారి హ్యాబిట్స్ వారి జన్యు పటం వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే బట్ ఐ కెన్ సే అథెంటిక్లీ మనిషి ఆరోగ్యం తానున్నటువంటి వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది దెన్ ఎన్విరాన్మెంట్ హ్యాజ్ ఎ మేజర్ రోల్ ఎస్కిమోస్ ఉన్నారు ఎస్కిమోస్ వాళ్ళు చేపలే తింటారు రాత్రి పగలు ఇంకేం ఫుడ్ ఉండదు వాళ్ళకి ఎస్కిమోస్లో 1% హార్ట్ అటాక్ లేదు అసలు అందుకని ఇప్పుడు కూడా మేమంటామంటే హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు మంచి చేపలు తినని చెప్తుంటాం మేము కాబట్టి ఎన్విరాన్మెంట్ వల్ల అక్కడ ఎన్విరాన్మెంట్ రెండోది మన భారతదేశం ట్రాపికల్ కంట్రీస్లో మనకి మంచి సూర్యుడు విటమిన్ డి బాగా ఫార్మ్ అవుద్ది మనకి విటమిన్ డి ఈజ్ వెరీ గుడ్ ఇమ్యూన్ బూస్టర్ రెండోది కరోనా లాంటి వైరస్లు ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ కాలం మనలేవని చెప్పి కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి అలాగే మీరు గమనిస్తే ఈ మధ్య వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ యొక్క భౌగోళికమైనటువంటి ఉనికి చూస్తే ఏ ఏ దేశాల్లో బీసీజీ ఉపయోగించారో అక్కడ తక్కువగా ఉంది ఏ ఏ దేశాల్లో మలేరియా మందులు వాడారో అక్కడ తక్కువగా ఉంది ఏ ఏ దేశాల్లో టెంపరేచర్ బాగా డౌన్లో ఉందో 18 డిగ్రీ సెంటిగ్రేడ్ 16 డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ వ్యాధి ఎక్కువగా ఉంది కాబట్టి కరోనా అక్కడ అంతా దూరం పాటిస్తున్నారు కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడైతే మనిషి రకరకాలైనటువంటి ఇప్పుడు భారతదేశంలో ఒక పేదవాడు మురిక్కలుపుకు పడుకుంటాడు దోమలు కరుస్తాయి పురుగులు కరుస్తాయి ఆయనకి బ్యాక్టీరియా లేకపోతే ఆయనకి ఇవేవి కూడా ఏమి చేయవు అతనికి అటువంటి ఆయనకి
వైరస్ని చేయలేకపోవచ్చు. అలా కాకుండా తుమ్ము వస్తే మందులు వాడినట్టు మనుషులు నాకు తెలిసి వేలా ఒళ్ళు వేడికిపోతే మందులు వాడతారు, తలనొప్పి వస్తే చూడండి డాక్టర్ అంటూ ఉండడానికి. అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని ఏమాత్రం కూడా హింస పెట్టకుండా, నా ఉద్దేశం అది, ద బెస్ట్ వర్డ్ ఈస్ వితౌట్ మేకింగ్ ద బాడీ టు సఫర్ ఈవెన్ నయోట, అంటే సూక్ష్మం కూడా సఫర్ అవ్వకుండా. ఎప్పుడైతే వ్యక్తులు ప్రతిదానికి మందులు వాడి ప్రతిదానికి భయపడిపోయి స్ట్రెస్ఫుల్ లైఫ్, వాళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. అనేక యూరోపియన్ కంట్రీస్లో స్ట్రెస్ఫుల్ లైఫ్, మోర్ అండ్ మోర్ హైజీన్, ప్రతిదానికి ఆందోళన చెందడము, అటువంటివన్నీ కూడా మనకి భారతదేశంలో మన సాంప్రదాయం మన సంస్కారం వల్ల మన ఆరోగ్యం ఓ రకంగా చెప్పాలంటే వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకుంటే వీఆర్ స్ట్రాంగ్ అండ్ అవర్ జెనెటిక్ హిస్టరీ ఈజ్ వెరీ పొటెంట్. డాక్టర్ గారు, ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కరోనాను కట్టడి చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, అయితే మనకి సర్వసాధారణంగా వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందడం అనేది సర్వసాధారణం. అటువంటి సందర్భంలో ఈ కరోనా కంటిన్యూ అవుతూ ఇదే డిసీజ్ ఉంటూ కూడా వర్షాకాలంలో ప్రబలే వ్యాధికి దీనికి తేడా ప్రజలు ఎలా గుర్తించగలరు, వచ్చే రోజులు ఎలా ఉంటాయంటారు? లాక్డౌన్ వల్ల మనము కరోనా కట్టడి చేసామా లేదా అని చెప్పడానికి మనకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే లాక్డౌన్ అయిన తర్వాత కేసులు తగ్గాయి. అయితే లాక్డౌన్ అర్థం ఏంటి, వ్యక్తులకి సెల్ఫ్ ఐసోలేషన్, నేను ముందు చెప్పిన సూత్రం కూడా చెప్పాను, స్వయం నియంత్రణ. ఎప్పుడైతే నీవు బ్యాడ్ వెదర్కి కానీ ఇన్ఫెక్షియస్ మనిషిని కానీ ఇన్ఫెక్షియస్ నీరు కానీ దానికి దూరంగా నువ్వు జీవిస్తున్నావో ఒక సెయింట్ లాగా హిమాలయాల్లో ప్రశాంత వాతావరణంలో అలాగే ఇంట్లోన స్ట్రెస్ లేకుండా మరి వేల వేలకు జరిగిన వారికి అన్నీ అంది. నేను ముందు చెప్పాను భారతదేశంలో అసంఘటిత కార్మికులు కనీసం 60-70% వరకు ఉన్నారు భారతదేశంలో, వాడికి రెక్కాడితే కానీ డొక్కాడదన్నటువంటి సమస్యల్లో వారు లాక్డౌన్లో ఎలా జీవిస్తారనేది మా లాంటి వారికి ఉన్న ఆందోళన. ఓకే ఏదో వదాంజులు కొందరు ఒక పూట బియ్యం ఒక పూట పప్పు ఇవ్వచ్చు, ప్రభుత్వాలు కూడా కూర్చోబెట్టి ఎవరిని పోషించలేవు, ఎందుకంటే కూర్చుని ఎంతకాలం తింటే అంతకాలం కూడా దీనికి వేరే జబ్బులు వస్తాయి తప్ప ప్రయోజనం లేదు. కాబట్టి నేనేమంటానంటే లాక్డౌన్ ఈజ్ ఏ టెంపరీ మెషర్, దీన్ని మనం దీర్ఘకాలంగా కొనసాగించలేము. ఈ ఒత్తిడి తగ్గడానికి మాత్రమే లాక్డౌన్ మనకు పనిచేస్తుంది. అయిపోయింది, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తే తుమ్ములు జలుబులు దగ్గులు ఎలర్జీస్ మలేరియా జ్వరం డెంగ్యూ జ్వరం చికెన్ గునియాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. నేను ఒకటి చెప్తాను, నేను ప్రజలు అనవసర ఆందోళన చెందకుండా జలుబు వచ్చింది జ్వరం వచ్చింది 3-4 రోజుల్లో తగ్గిపోతే ఏ మందు రావాల్సిన పని లేదు. అన్ని వైరల్ ఫీవర్లు వైరల్ కోల్డ్ ఇవన్నీ కూడాను సెల్ఫ్ లిమిటింగ్ అంటాం అట్లా మేము, అంటే వస్తాయి తగ్గిపోతాయి. అయితే మరి కరోనాకి మరి మామూలు జలుబు దగ్గరికి ఎలా మనం పోల్చుకుంటామండి, దట్ ఈస్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్. కరోనా వచ్చినటువంటి జలుబు దగ్గు అనేటువంటివి ఆ పొడి దగ్గు ఆ గొంతు నొప్పి మరి జ్వరం పెరగడం ఊపిరి ఆడకపోవడం, మీకు మామూలు జలుబు మామూలు వర్షాకాలం వచ్చినటువంటి దగ్గు వాళ్ళు ఊపిరి ఆడకపోవడం ఉండదండి, ఆయన ఆస్మా పేషెంట్ అయితే తప్ప. కాబట్టి మీకు డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది, లేదు మీకు అనుమానం బాగా ఉంది. ఈవేళ ప్రభుత్వం అనేక కేంద్రాలు టెస్టింగ్ కేంద్రాలు రోజుకి వేలకు వేలు పరీక్షలు చేసినటువంటి వ్యవస్థ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అందుబాటులో తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలు అటువంటి అనుమానాలు ఉన్నప్పుడు తప్పకుండా కరోనా టెస్టింగ్ కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేయించుకొని వారిని వారు కాపాడుకోవడం కాకుండా సమాజాన్ని కాపాడాలి. అయితే ఇక్కడ నేను గవర్నమెంట్ని అలాగే మన వ్యవస్థని కోరేది ఏంటంటే కరోనా పైన ఈ మధ్య వివక్ష తయారైంది. రాత్రి నేను ఒక వార్త చదివాను, కరోనా వార్డులో పనిచేస్తున్న లేడీ డాక్టర్ గారు ఆవిడ వారి తన ఇంటికి వస్తే తన ఇల్లు ఎక్కడుంది, 100 ఫ్లాట్ల్లో ఒక ఫ్లాట్ ఆవిడది, ఈ 95 ఫ్లాట్లు వాళ్ళు కూడాను
కరోనా వార్డులో పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు రాకూడదు ఇక్కడికి అని ఆవిడ్ని బహిష్కరించారు. ఆవిడేమో కోర్టులో కేసు వేసింది. నేను ప్రజల్ని ఒక్కటే స్కూటిగా ప్రశ్నిస్తున్నాను. నేను కరోనా లాంటి జబ్బులు వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి మేము ముందున్నామని చెప్పి వార్డులోకి వెళ్ళి వారిని వారు రక్షించుకుంటూ కూడా వైద్యం చేస్తున్నటువంటి ఏకైక వర్గం వైద్యులు. ఓకే, మిగతా రెవెన్యూ వాళ్ళు కష్టపడుతున్నారు, పోలీస్ సిబ్బంది కష్టపడుతున్నారు, విలేజ్ వాలంటీర్లు కష్టపడుతున్నారు. ఏమైనప్పటికీ కూడా సాక్షాత్ యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేసినటువంటి వ్యక్తికి ఏమవుతుందో తెలియదు. ఈవేళ కరోనా వార్డులో పనిచేసిన డాక్టర్ కూడా ఏమవుతుందో తెలియట్లేదు. ఇటలీలో అబౌట్ 100 డాక్టర్స్ డైడ్, చైనాలో అబౌట్ 30 డాక్టర్స్ డైడ్, ఇండియాలో మోర్ దెన్ మెనీ డాక్టర్స్ ఎఫెక్ట్ అయిపోయారు. ఈ మధ్యనే ఒక న్యూరో సర్జన్ పాపం చచ్చిపోతే ఆయన్ని శ్మశాన వాకిటిలో అందరిలాగే ధన సంస్కరణ చేయడానికి కూడా ప్రజలు ఒప్పుకోవటం లేదే. ప్రజలు ప్రశ్నించుకోవాలి, ఎవరి కోసం డాక్టర్లు పనిచేస్తున్నారు? వారిని వారు కాపాడుకోవడమే కాకుండా వారి కుటుంబాలను ఆందోళన పెట్టి ఒక డాక్టర్ గారు కోవిడ్ వార్డుకి వెళ్తున్నప్పుడు భార్య పిల్లలు ఎంత ఆందోళనతో ఆయన పంపిస్తున్నారో ఆలోచన చేయాలి. మీ పర్సనల్ ప్రొటెక్షన్ సూట్లు ఇవన్నీ కూడానండి పనిచేసినప్పుడు ఎందుకు ఇట్లీలో 100 మంది పైకి డాక్టర్ చనిపోయారు? కాబట్టి ప్రజలు ఆలోచించాలి, డాక్టర్ల మీద దాడులు చేయడం ఏంటి, డాక్టర్లని హింసించడం ఏంటి, డాక్టర్లు వస్తే వివక్ష ఏంటి, దీనివల్ల సమాజం ఎడ్డెళ్తుంది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ప్రజలు సానుకూలంగా ఆలోచించి కోవిడ్ అనేటువంటి ఒక మహమ్మారిని మనం ఎదుర్కోవడానికి అందరం కూడా శ్రమించాలని, రానున్న రోజునటువంటి సాధారణ జ్వరాలకి సాధారణ జలుబులకి ఏమాత్రం భయపడవద్దని, ఎవరికి వారు నేరుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సలహాలు పాటించి ప్రభుత్వం అందించినటువంటి వైద్య పరీక్షలు చేపించుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుతున్నాను. డాక్టర్ గారు, ఇప్పుడు కరోనా వ్యాధికి సంబంధించి ఇప్పుడు కొత్త వైరస్ ఇది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విపత్తు సంబంధించి. ఇక ముందు ముందు కూడా ఏమన్నా మరొక వైరస్ కానీ మరో వైరస్ కానీ ప్రజలను భయపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడే చెప్పాను మీకు, నేను మానవుడు పిసినారైపోయినంతకాలం ఈ భూమి మీద జీవ వైవిధ్యానికి జీవ సమతుల్యతకి మానవుడు ప్రాధాన్యత ఉన్నంతకాలం ఎలాంటి వైరస్లైనా ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వైరస్ కూడా మ్యూటేటెడ్ వైరస్, ఇది అంటే ఈ సార్స్ వైరస్ లేదా ఒక వైరస్ గబ్బిలాల నుంచి గబ్బిలాలని తినేటటువంటి వ్యక్తుల యొక్క రక్తం పాములు అంటే అర్థమేంటి, జీవవైవిధ్యం ఎక్కడెక్కడ దెబ్బతింటుందో అప్పుడు కొత్త కొత్త వైరస్లు తప్పకుండా పుడతాయి. ఈ భూమి మీద మనిషి తను ఇతర జీవరాశులను కూడా గౌరవించి పర్యావరణం పట్ల శ్రద్ధ చూపించి పర్యావరణాన్ని జీవనదులు వృక్షములు అడవులు జీవరాశిని అన్నింటినీ కాపాడుకుంటూ వెళ్తే ప్రకృతి మన పట్ల ప్రేమగా ఉంటుంది, ఇంత భయంకరమైన జబ్బులు రావు. లేనప్పుడు తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాన్ని కాదని చెప్పే ధైర్యం నాకు లేదు. అనేక ఆర్డినెన్స్లు కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు డాక్టర్ గారు, అది కఠినమైన చర్యలు తప్పవు, 6 నెలల జైలు శిక్ష అనే ఆర్డినెన్స్ మోడీ గారు మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. అనేక సందర్భాల్లో డాక్టర్లపై దాడులు జరిగాయి. ఈ కరోనా నేపథ్యంలోనే ఈ జరిగిన దీనికి సంబంధించి మోడీ గారు తెచ్చిన ఆర్డినెన్స్ మీద మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వెళ్ళాలి? మోడీ గారు తెచ్చిన ఆర్డినెన్స్ తప్పకుండా అభినందనీయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వైద్యులపై దాడి జరిగినప్పుడు ఆయన కూడా కఠినమైన చట్టాలు తీసుకొచ్చాడు. ప్రజల ప్రవర్తనలో మార్పు రానంత కాలం సమాజం వైద్యులు కూడా మనలో భాగమే అని భావించినంతకాలం చట్టాలు శిక్షలు కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ దిశ చట్టం వచ్చింది, 7 ఏండ్లు ఆ దోషులకి శిక్ష పడలేదు. 7 సంవత్సరాలండి. మరి ఈ దేశంలో చట్టాలు లేవని కాదు, చట్టాలు ఎప్పుడైతే సమయానుకూలంగా అవి పనిచేస్తాయో
మీరుచ్చి డాక్టర్ గారు నాకు ఆకలిస్తుందంటే నేను 3 రోజుల తర్వాత మీకు ఆహారం పెడితే నేను పెట్టిన ఆహారం తలక విలువే ఉంటుంది అక్కడ మీకు చట్టాలు కూడా అంతే కాబట్టి అవగాహన పెరగాలి ప్రజల్లో ప్రభుత్వ అవగాహన పెంచాలి అవసరమైతే మోడీజీ గారు తెచ్చినటువంటి ఈ కొత్త ఆర్డినెన్స్ ని మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొంచెం అమెండ్మెంట్ చేసి మెరుగులు చేసి ఎలాగైతే మన దిశ చట్టంలో గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చట్టం పట్టుకొచ్చారు సత్వర న్యాయం కోసం అని చెప్పి అలాగే వైద్యుల పట్ల దాడులకు సత్వర న్యాయం సత్వర పరిష్కారం సత్వరమే జడ్జిమెంట్ వచ్చినటువంటి కొత్త వాతావరణం క్రియేట్ అయితే తప్ప లేకపోతే చట్టాలు ఇవాల మనం కొందరు చేతులకవి చుట్టాలుగా మారిపోయాయి ఇప్పుడు మనం భౌతిక దూరం వ్యక్తిగత పరిశుభ్రత ఇదే కరోనాకి మార్గమని అనేక మంది నోట్ల వింటున్నాం వైద్య నిపుణులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాయి అది కాక ప్రజలు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఇంకేమన్నా పాటించాలా అనే విషయం మీద మీరు సూచనలు ఏ విధంగా చేస్తారు డాక్టర్ గారు ప్రజలు కరోనా ఉన్నంత కాలం ఒక భయంకరమైన శత్రువుతో కలిసి మనం జీవిస్తున్నటువంటి యాద అంటాను నేను అంటే ఆ జ్ఞప్తి రికగ్నైజింగ్ దట్ వి ఆర్ లివింగ్ విత్ ఎనిమీ కరోనా అన్నదుంటే మనం కరోనా నుంచి కాపాడుకోవచ్చు పదే పదే మళ్ళీ చెప్పేది ఏంటి మీకు మీరు అన్నోన్ పర్సన్స్ ఎవరి దగ్గర వ్యాధిందో తెలియదు పరిశోధనలు కూడా అవి చెబుతున్నాయి కాబట్టి వీలునంత వరకు ఈ కరోనా పైన పొటెంట్ వ్యాక్సిన్ లేదా మందు వచ్చినంత వరకు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పరిశుభ్రత నేనైతే ఏం చెప్తానంటే ఒకవేళ రేపు ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ చేసినప్పుడైనా సరే ప్రజలెవరైనా ఒక రైతు బజార్కి వెళ్ళినప్పుడు లేదా మందుల కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే వారు వెళ్ళినప్పుడు వారు బయటకు వెళ్ళినప్పుడు మినిమం డ్రెస్సింగ్ తెల్లాల ఎక్కువ డ్రెస్సింగ్ లేకుండా అంటే ఇప్పుడు లేడీస్ మెడనిండా బంగారాలు లేకపోతే చేతికి గాజులు లేకపోతే వాచీలు తర్వాత ఇలాగ అలంకరించుకుని బయటకు వెళ్ళకుండా సింపుల్ డ్రెస్తో బయటకు వెళ్ళి వీలైన తొందరలో బజార్లో పనిముగించుకొని వీలైన తొందరలో ఇంటికి వచ్చినప్పుడు ముందరే ఇంటి బయటనే ఒక బకెట్ని ఏర్పాటు చేసుకొని ఆ బకెట్లో సోప్ లిక్విడ్ కానీ లేకపోతే సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్ కానీ సేవలాన్ లిక్విడ్ కానీ పొడి నైడిన్ లిక్విడ్ కానీ ఉన్నటువంటి బకెట్లో మీరు ఏ బట్టలతో వెళ్ళారో ఏ గొడుగు పట్టుకెళ్ళారో ఏ సంచి పట్టుకెళ్ళారో ఏ కాయగూరలు పట్టుకెళ్ళారో అన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళాలి మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే వీలుంటే ఇంటి బయటనే ఏదైనా అవకాశం ఉంటే తలకు స్నానం చేసుకుని సబ్బుతో శుభ్రంగా శరీరాన్ని బాగా శుభ్రపరచుకొని అప్పుడు వెళ్ళి ఇంట్లో వారితో కలవడమో పిల్లల్ని ఎత్తుకోవడమో చేయడం మంచిది లాక్డౌన్ విధించిన రోజుల్లో పరిస్థితి వేరే రేపు లాక్డౌన్ తెరుస్తారు తెరిచిన తర్వాత కూడా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి సూచన తీసుకుని రావాలి ఇప్పుడు నేను ఎందుకు గొడుగుల మీద ఇంతగా నేను మాట్లాడుతున్నానంటే ఎన్ని షాపుల ముందు మనం సర్కిల్స్ గీస్తాం లేదు ఒక మూమెంట్ అవుతున్న సమయాల్లో సర్కిల్స్ ఎక్కడ గీస్తారండి ఎగ్జిబిషన్కి వెళ్ళాం వరుస వెళ్ళిపోతున్నారు సర్కిల్ ఎక్కడ ఉంటాయి మీకు మరి అలాంటప్పుడు మీరు ఎలా పాటించగలరు దూరం లేదంటే ఒక బారడ దూరం నిర్ణయించుకొని మనుషులు వెళ్ళడము కాని పక్షంలో ఇప్పుడు సింహాచలం గిరి ప్రదర్శన ఉంటారు చూస్తాం మనం గిరి ప్రదర్శన కలిసినప్పుడు వేలాది మంది జనం నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్తారు అటువంటి వారు గొడుగులు వేసుకెళ్తే మాత్రం తప్పకుండా బొద్దు దూరం పాటించవచ్చు కాబట్టి అది చేయాలి తర్వాత రేపు ఉదాహరణకి ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి ట్రైన్లు తిరుగుతున్నాయి విమానాలు తిరుగుతున్నాయి అనుకుందాం తిరిగినప్పుడు నేనేమంటానంటే యాజమాన్యంతో మాట్లాడి ఇప్పుడున్న సీట్లున్న పద్ధతిలో కాకుండా డిస్టెన్స్ బిట్వీన్ వన్ సీట్ అనదర్ సీట్ అంటే సీట్ సీట్కి దూరం కనీసం ఒక మీటర్ ఉన్నట్లుగా ఆ సీటుకి మార్చాలి ఆ బస్సుల్లో
ట్రైన్లో సీటింగ్ మార్చాలి, ఫ్లైట్స్లో సీటింగ్లు మార్చాలి. అలా మార్చినప్పుడు మాత్రమే ఆ దూరం మనం పాటించగలం. అలాగే ఏ విమానాలు ఏ బస్సులు లేకపోతే ఏ ట్రైన్లు ఎక్కుతున్నప్పుడు ఆ ప్రయాణికుల్ని ఇన్స్టంటేనియస్గా వారు నెగిటివ్ అవ్వడం పాజిటివ్ అవసరమైన టెస్టులు కూడా అందుబాటులో తీసుకొచ్చి చూసి తద్వారా మనం ఈ సామూహిక వ్యాప్తి కమ్యూనిటీ వ్యాప్తి లేకుండా మనం కాపాడాలి. అయితే మీరు అనొచ్చు ఏమండి ఒక బస్సులో రమారమి 100 మంది సాధారణంగా వెళ్ళినటువంటి కెపాసిటీ ఉందనుకుందాం. మీరు చెప్పినట్టుగా మీటర్ మీటర్ దూరం వెళ్తే ఆ బస్సులోనేమో 30 మంది కంటే ఎక్కువ వెళ్ళలేరు కదా. అందుకనే ప్రభుత్వాలు యాజమాన్యాలతో మాట్లాడి అవసరమైతే వారికి ఆర్థిక వెసులుబాటు కలిగించి 0% వాళ్ళకి వడ్డీలు ఇచ్చి వడ్డీ లేనిటువంటి రుణాలు ఇచ్చి వడ్డీ లేనటువంటి వారికి ఆర్థిక సహాయం చేసి ఆ రకంగా సంస్థలు ఆదుకొని ఈ కరోనా ప్రమాదం ఎందుకంటే మానవ చరిత్రలో ఇంత భయంకరమైనటువంటిది గత 100 సంవత్సరాలు మనం చూడలేదు. ముఖ్యంగా కరోనా లాంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూడలేదు. అందుకారణం చేత ఇప్పుడు ఈ వ్యవస్థని మనం కొంచెం వెసులుబాటు తీసుకొచ్చి ఆ మోడిఫికేషన్ చేస్తే తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు కాపాడినారు అవుతారు. మరి ఆన్లైన్లో చదువులా, ఆన్లైన్లో సినిమాలా, ఆన్లైన్లో అన్నీ జరుగుతాయా, ఇవి కూడా ఆలోచన చేయాలి. దానికి ప్రత్యామ్నాయంగా మరి పాలకులు, సోషల్ సైంటిస్ట్స్, మెడికల్ సైంటిస్ట్స్ అందరూ కూడా కూర్చొని విధివిధానాలు తీసుకొచ్చి కరోనాతో జీవించినప్పుడు మన ఆరోగ్యానికి భద్రత ఉన్నట్లుగా ఆలోచన చేయాలి. ఆ వైపుగా ప్రయత్నాలు జరగాలండి. ప్రపంచానికి ఎడగడాల్సిన కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు ఎటువంటి సూచనలు పాటించాలనే విషయాన్ని తెలియజేసేందుకు మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి విచ్చేసినటువంటి ప్రసిద్ధిగాంచిన వైద్య నిపుణులు పద్మశ్రీ కోడికుప్పల సూర్యారావు గారు మా స్టూడియోకి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్.